బాబు జగజ్జీవనరావు చేసిన సేవలను నేటి తరం గుర్తుంచుకొని ఆయన బాటలో పయనించాలని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. బాబు జగజ్జీవనరావు 117వ జయంతి కార్యక్రమం నగరంలోని నెల్లూరు బస్టాండ్ వద్ద గల ఆయన విగ్రహం వద్ద జరిగింది. ముందుగా కలెక్టర్ దినేష్ కుమార్తో పాటు జిల్లా అధికారులు, దళిత సంఘాల ప్రతినిధులు పాల్గొని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం హోటల్ కోలాస్ వద్ద గల జగజ్జీవనరావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాబు జగజ్జీవనరావు అనేక సంక్షేమ పథకాలను తీసుకువచ్చారని కలెక్టర్ అన్నారు. ఆయన ఆశయాన్ని దళిత ప్రజా సంఘాలతో పాటు ప్రజలు ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు. కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ జర్నలిస్టు సంఘాల నాయకులు జగజ్జీవనరావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సోషల్ వెల్ఫేర్ డీడీ లక్ష్మణనాయక్, గిరిజన సంక్షేమ శాఖ అధికారి జగన్నాథరావు, బీసీ వెల్ఫేర్ డీడీ అంజనా, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కె సుశీల, అర్చన, మెప్మా పీడీ రవికుమార్, ఎంఆర్పిఎస్ నాయకులు ఉసురుపాటి బ్రహ్మయ్యమాదిగ, దళిత హక్కుల సాధన సమితి అధ్యక్షుడు ముప్పవరపు గోపి, రావినూతల కోటి మాదిగ, ఆనందమాదిగ, దళిత హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు నీలం నాగేంద్ర, బిళ్ళా చెన్నయ్య, దారాంజయ్య తదితరులు పాల్గొన్నారు. ఇవాళ 117వ మన పెద్దలు నాయకులు, దళిత నాయకులు, మన బాబు జగజ్జీవనరావు గారు బర్త్డేని ఇవాళ అందరూ కలిపి ఒక ఫెస్టివల్ మోడ్లో సెలబ్రేట్ చేయడం జరిగింది. దీంట్లో ఈ కార్యక్రమంలో అధికారులు, ఇంకొకన్నా దళిత నాయకులు, ఎస్పెషల్లీ స్టూడెంట్స్ వాళ్ళందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమం చాలా విజయవంతం చేయడం జరిగింది. ఆయన ఇచ్చిన ఆశయాలని మన పిల్లలకి, ఎస్పెషల్లీ యువతలకి ఒక స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళు ఈ సామాజికంలో ఒక యూస్ఫుల్ ప్రజలుగా ఉండడానికి కోసము ఇవాళ ఈ కార్యక్రమం చేశాము. ఆయనకి చేసిన మర్యాద ఈ భారతదేశ మాజీ ఉపప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవనరావు గారి 117వ జయంతి సందర్భంగా రాష్ట్ర దేశ ప్రజలందరికీ కూడా జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి వ్యక్తులలో ఒకరు డాక్టర్ బాబు జగజ్జీవనరావు గారు. ఆయన ఈ దేశానికి చేసిన సేవలు, రక్షణ మంత్రిగాను, వ్యవసాయ శాఖ మంత్రిగాను, కార్మిక శాఖ మంత్రిగాను, అనేక శాఖల్లో తన నైపుణ్యాన్ని ప్రదర్శించి, తన తెలివితేటలు ప్రదర్శించి, ఒక రాజకీయ దురంధరుడుగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు తెచ్చుకోబడినటువంటి డాక్టర్ బాబు జగజ్జీవనరావు గారు స్మరించుకోవడం అనేది ఈరోజు దళిత జాతులకే కాదు భారతదేశానికే గర్వకారణంగా భావిస్తూ ఉన్నాం. అటువంటి నాయకుడికి ఈరోజు కూడా అన్ని రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. డాక్టర్ బాబు జగజ్జీవనరావు గారిని గౌరవించుకోవడం అంటే భారతరత్నతో గౌరవించాల్సిన అవసరం కూడా, ఆవశ్యకత కూడా ఉందన్న విషయాన్ని ప్రభుత్వాలు గుర్తించాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం.